మొట్టమొదటిగా ఆయన ఈ పుస్తకంలో ఒక ధ్యాన మెడిటేషన్ ప్రాక్టీస్ని ఎలా పెంపొందించుకోవాలి, ఆ పెంపొందించుకున్న దాన్ని క్రమంగా ఎలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలన్నది చాలా శాస్త్రీయంగా వివరించారు ఈ పుస్తకంలో. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ సూత్రం ఈ పుస్తకంలో ఏంటి అంటే, ధ్యానంకి అవసరమైన మూడు విషయాలు, కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి, క్లారిటీ ఆఫ్ సెన్సెస్ అండ్ ఈక్వానిమిటీ. ఈ మూడు సూత్రాలని శాస్త్రీయంగా ఎంతో చక్కగా ఈ పుస్తకంలో ఆయన వివరించారు. ఇంకొకటి ప్రిన్సిపల్ ఏంటి అంటే, బుద్ధిజంలో హిందూయిజంలో ఉన్న ఇంపర్మనెన్స్ అనే ప్రిన్సిపల్ని చాలా అద్భుతంగా ఈ పుస్తకంలో ఆయన వివరించారు. అందుకోసమే ఈ పుస్తకం ప్రతి ఒక్క మనిషి చదవాలి. శాస్త్రీయమైన కోణంలో ధ్యానము నిజంగా ఎలా పనిచేస్తుంది అనే శాస్త్రీయ ఇన్సైట్స్ తెలియాలంటే ప్రతి ఒక్కరు కూడా ద సైన్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ హౌ మెడిటేషన్ వర్క్స్ బై షిన్జన్ యంగ్ అనే పుస్తకము తప్పనిసరిగా చదవాలి.